హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక ఆల్రెడీ ఈరోజు అయితే నామినేషన్స్ రచ్ అయితే స్టార్ట్ అయింది. ఎవరు నామినేట్ అయ్యారు అనేది చూద్దాము, అలాగే మిడ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనేది కూడా చూద్దాము. సో కన్ఫామ్గా చెప్పేస్తాను, నచ్చితే కనుక లైక్ చేయండి, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఒక లైక్ చేసి చూడండి, ఐ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనకైతే సో ఈరోజు ఎక్కువగా మణికంఠ నైనికనైతే ఎక్కువ నామినేట్ చేస్తున్నారు. సో చూడాలి మణికంఠ, ఇప్పుడు మనకు స్టార్టింగ్ అయితే ప్రోమో వచ్చేసింది. సో మణికంఠ నైనికన్ చేస్తాడు, నువ్వు నాకు అనిపించట్లేదు ఆ బెడ్రూమ్లో తప్ప అని అంటాడు. సో వెంటనే నువ్వు అన్ని చోట్ల కనిపించినా నీ ఆట ఏముంది, నీ ఆట ఏం లేదు కదా, నిన్ను కూడా అందరూ ఇది చేస్తున్నారు కదా అని ఇట్లా వంకరగా అనేస్తుంది గురువు. అది నాన్న ఏమో అంటుంది. సో నైనిక బిహేవియర్ అయితే అసలు బాగాలేదు. యాక్చువల్గా నైనిక నిన్న చూసారా మీరు ఎపిసోడ్లో, సోనియా కోసం కూర్చుంది, సోనియా ఓటేస్తుంది, నిఖిల్ పృథ్వీ నైనిక సోనియా కోసం, సోనియా వెళ్తుంటే కూడా ఏడుస్తుంది. మీరు ఇది గమనించారో లేదో అసలు చిత్రం అనిపిస్తుంది నాకు నైనిక బిహేవియర్. నేను నీకు ఫస్ట్ నుంచి నేను థంబ్నైల్స్ పైన కూడా పెట్టాను, నైనిక డబుల్ గేమ్ ఆడుతుంది, అటు ఇటు పోతుంది, అటు పోతుంది ఇటు పోతుంది. మళ్ళీ ఆ రోజు కూడా బొమ్మ పగల కొట్టు అన్నప్పుడు విష్ణు బొమ్మ పగల కొట్టేసింది, నాకు అప్పటి నుంచి డౌట్ కొడుతుంది మీ తేడా కేసు. మళ్ళీ అందరం కలిసి సోనియాని దిద్దాము అంటే ఆమె ఇట్లా ఇట్లా ఫేస్ పెట్టి చూస్తుంది, అటు సైడ్ చూస్తుంది ఫేస్, అంటే ఆమెకు సోనియా అంటే ఇష్టమే, పృథ్వీ నిఖిల్ అంటే ఇష్టమే. సో వాళ్ళ ఇద్దరితో చాలా ర్యాపో ఉంది, వీళ్ళతో ఉంటున్నట్టుగానే ఉండి మళ్ళీ అటు కూడా పోయి మాట్లాడేస్తుంది సోనియా అంటే ఇష్టం ఉంది. సో ఆ అమ్మాయి బిహేవియర్ అట్లా బయటపడింది. సో మళ్ళీ నిన్న కూడా పాప మణికంఠ కోసం నిల్చోలేదు ఆ అమ్మాయి, వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకుంటారా, మళ్ళీ నిల్చోలేదు. సో అక్కడ నైనిక నాకు కొంచెం తేడా కొట్టింది అనిపించింది. నెక్స్ట్ మనకి సీత కూడా మనకు మనీ చేస్తుంది, ఎందుకు అంటే సాక్రిఫైస్ చేశానని అక్కడ నువ్వు క్లియర్గా మాట్లాడావు, సాక్రిఫైస్ చేశానని చెప్పేసి మరి నో 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 అని అన్నావు. కానీ అక్కడ వీడియో చూపిస్తే ఏముంది, స్ట్రెంత్ పరంగా పృథ్వీ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, మైండ్ పరంగా సోనియా ఉంది, ఇట్లా చెప్పి నువ్వు నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోలేదు. నువ్వు వెళ్ళను అని చెప్పాల్సింది, నువ్వు ఉంటానని చెప్పాల్సింది, నువ్వు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎట్లా చేస్తావు, నువ్వు ఆడాలి కదా అని చెప్తుంది. తర్వాత మళ్ళీ మనీ మళ్ళీ సీతనే వేస్తాడు. సీత కూడా కొంచెం నువ్వు ఇట్లా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడకు నా గురించి, ఇది నా బాడీ లాంగ్వేజ్, ఇట్స్ మై బాడీ లాంగ్వేజ్ అంటుంది సీత. వెంటనే మణికంఠ నన్ను ఇమిటేట్ చేస్తున్నావు కదా, అక్కడ నన్ను అన్నట్టే అవుతుందని చెప్పేసి ఇట్లా చిన్న చిన్న, అంటే ఇక్కడ నామినేషన్స్ పాయింట్స్ పెద్దగా లేవు, సోనియా వెళ్ళిపోయింది, అందరికీ వీళ్ళనైనా సోనియా వెళ్ళిపోయింది. సో వీళ్ళది వీళ్ళే వేసుకుంటున్నారు అనమాట, ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు. తర్వాత నైనిక వచ్చేసి నబీల్ను నామినేట్ చేస్తుంది, ఎందుకు అంటే అది ఏదో బాల్ గేమ్లో ఆడినప్పుడు ఆమెకు సపోర్ట్ చేయలేదట. యాక్చువల్గా నువ్వు క్లాన్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేయలేదు, అప్పుడు వేసాడు కదా నైనిక అన్నావు నన్ను సపోర్ట్ చేయలేదు అని నీ క్లాన్లో ఉన్నప్పుడు, ఆ విషయంపై ఇక్కడ మాట్లాడుతుంది అనమాట. అన్నీ నువ్వు కూడా నన్ను సపోర్ట్ చేయలేదు కదా అంటే బిగ్ బాస్ చెప్పలేదు నాకు అందరికీ సపోర్ట్ చేయాలని ఇట్లా ఇట్లా అని నబీల్ అయితే ఎక్కిరించడం జరుగుతుంది. సో అంటే సింపుల్ సింపుల్గా అయిపోతుందని నాకు అనిపిస్తుంది నామినేషన్, ఎందుకంటే పెద్దగా రచ్చ జరిగే అవకాశం లేదు. మెయిన్ అయితే వెళ్ళిపోయింది కదా, మణికంఠ నేసుకుంటారు, జర ఎక్కువ నైనిక నేసుకుంటారు. సో ఇక్కడ ఎక్కువ హెవీ ఎక్కువగా డేంజర్ జోన్ ఎవరికి అంటే మనకు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అంటే నాకు తెలిసినంత వరకు మనకు నిఖిల్ అయ్యాడు, నబీల్ అయ్యాడు, విష్ణు అయ్యాడు, మణికంఠ అయ్యాడు, ఆదిత్య ఓం, అట్లనే నైనిక. సో ఇందులో లీస్ట్ ఓటింగ్ నా అనాలిసిస్ ప్రకారం ఆదిత్య ఓం గారికి వస్తాయి, నైనికకు వస్తాయి. సో మిడ్ వీక్ ఎలిమినేషన్లో వీరు ఒకరు, మళ్ళీ వీకెండ్స్లో ఒకరు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు పక్కా, ఎందుకంటే నైనికకు నెగిటివ్ అయిపోయింది. సో నైనిక అందరి దృష్టిలో ఇదైపోయింది, విష్ణు బొమ్మను గాలి చేసింది, ఇప్పుడు సీత విష్ణు కూడా మాట్లాడుకుంటారు. సో నైనిక గురించి నైనిక కొంచెం అటు ఉంది కాబట్టి సో చెప్పలేము, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ వల్ల ఏమన్నా సేవ్ అవ్వచ్చు. ఆదిత్య ఓం గారు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువనే, ఎందుకంటే లాస్ట్ టైం సోనియా మీద కోపంతో ఆదిత్య ఓం గారికి ఓట్లు గుద్దేశారు కాబట్టి అట్లా అవ్వచ్చు. మరి ఇంకా మనకు సోనియా కూడా బజ్జులో ఏమంటుంది, వీకెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే నైనిక అని చెప్పేస్తుంది, చెప్పలేము నైనిక వెళ్తుందా ఆదిత్య ఓం వెళ్తుందా చూడాలి. నాకు అనిపించినంత వరకు అయితే ఇద్దరు వెళ్ళిపోతారు ఈ వీకెండ్లో, ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు అక్టోబర్ 5కి. సో అట్లా అవుతుంది. సో ఇక సీత ఎవరిని చేసింది, మణికంఠను విష్ణుని చేసింది, నబీలు విష్ణుప్రియ నైనికను చేసింది, నైనిక విష్ణుని చేసింది, అట్లా మణికంఠను చేసి ఉండొచ్చు, విష్ణు నైనిక నబీలు చేసింది, ప్రేరణ మణి ఆదిత్య గారిని, అలాగే ఆదిత్య నైనిక విష్ణుని, అలాగే యష్మి మణికంఠ ఆదిత్య గారిని, మణి వచ్చేసి నైనిక యష్మిని, నిఖిల్ విష్ణు మణికంఠ మణికంఠ అందరు చేస్తారు, అట్లా పృథ్వీ వచ్చేసి నైనిక మణికంఠ, ఇట్లా నైనిక వచ్చేసి మణికంఠ, ఈ యష్మి కూడా ఎందుకంటే మణికంఠ అందరికీ టార్గెట్ అవుతాడు, యష్మికి ఎలాగ ఎట్లనైనా చేసేస్తా నీకంతా అని చెప్పేసింది.
అట్లనే మళ్ళా ఈ సాక్రిఫైస్ విషయంలో ఈ సీత వీళ్ళు కూడా చేసేసారు, ఎందుకంటే ప్రేరణ వీళ్ళంతా కొట్లాడిరు కదా ఆయన తరఫున, కానీ ఆయన నిజంగానే సాక్రిఫైస్ చేసిన ఆ వీడియోలో చూపించేసిండు. సో అట్లా మళ్ళీ అట్లనే పృథ్వీ క్లాన్ వాళ్ళు కూడా చేస్తారు, అదే నాయన నిఖిల్ క్లాన్ వాళ్ళు కూడా చేసేస్తారు, ఎందుకంటే ఈమె మణికంఠ అటు ఇటు మాట్లాడింది అటు ఇటు వెళ్ళిపోయింది కాబట్టి అట్లా చేసేస్తారు. సో ఇంకా జైల్లో నుంచి బయటకు వచ్చి అయితే ఈ నామినేషన్లో అయితే పాల్గొన్నారు, కానీ నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే కనపడ్డది మణికంఠలో. సో ఓటింగ్ ఎక్కువ ఉన్నట్టు ఏమైనా తెలిసిందేమో అనిపించింది, ఎందుకంటే మంచిగా నవ్వుతుంటూ వెక్కిలిగా నామినేషన్స్ అయితే బాగా అనిపించింది. సో మొన్న నిన్నటి ఇదైతే మనకు మొత్తము ప్లాన్ అయితే బిగ్ బాస్ ప్లాన్ అయితే తిప్పికొట్టారు పాపం హౌస్మేట్స్. మణికంఠ సీక్రెట్ రూమ్ పంపించి సోనీని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటే అక్కడ ఏమైంది, రివర్స్ అయిపోయింది. సో అందరూ మణికి ఓట్లు వేసేసారు, సోనియాని పంపించేశారు. ఇంకా సోనియా బజ్జు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి, సో అది కూడా నేను వీలైతే వీడియో చేస్తాను. సో ఇట్లా మనకు నిన్నటి ఎపిసోడ్ అయితే ఇంకా సండే ఎపిసోడ్ అని నేను రివ్యూ చేయలేదు, ఇంకా ఏముంది అర్థమైపోయింది కదా ఎలాగో అంతకుముందు వీడియోస్లో అన్ని చేసుకుంటూ వచ్చాము. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ వీడియో కూడా చేస్తాను, ఆల్రెడీ నామినేషన్స్ ప్రోమో అయితే వచ్చింది చూడండి. సో ఒక రోజులోనే అయిపోతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ ఏం లేదు కదా క్రియేటివ్, ఎక్కువ ఏం ఉండకపోవచ్చు, ఎందుకంటే చిన్న చిన్నగా సింపుల్ సింపుల్ బాగా రచ్చ రంబోలా అవుతుందని అనిపించట్లేదు. ఇక వైల్డ్ కార్డ్స్ వచ్చాక చూడాలి రచ్చ రంబోలా అయ్యేటట్టున్నది. సో అందుకే ఇంకా నా సోనియాని కూడా కాపాడానికి మస్తు ప్రయత్నం చేసారు బిగ్ బాస్ టీం వాళ్ళు, కానీ ఏం చేయలేకపోయారు. కొన్నిసార్లు అంతే బిగ్ బాస్ ప్లాన్ రివర్స్ అయిపోతుంది, సోనియా అయితే వెళ్ళిపోక తప్పలేదు. ఇంకా సో మణికంఠని అయితే ఇంకా చూడాలి, ఇంకా నిఖిల్ గేమ్ ఎట్లా మారబోతుంది, మణికంఠ వీళ్ళంతా గేమ్ ఎట్లా మారబోతుంది చూడాలి. నాకు నిన్న లైవ్ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే పెద్దగా ఎవరు ఫీల్ అవుతున్నట్టు ఏం అనిపించలేదు. సో పృథ్వీ జర్సేపు ఏడ్చిండు, మల్లబోయ దింపు కూడా కూర్చున్నాడు, నిఖిల్ కూడా అంతే, పెద్దగా ఏమీ అక్కడ ఫీల్ అయినట్టు బాధపడినట్టు ఏం అనిపించలేదు. వెళ్ళిపోతే వెళ్ళిపోయింది అన్నట్టుగా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంచెం లైవ్ అప్డేట్స్ తేనే మళ్ళీ చేస్తాను, నేనైతే కొంచెంసేపు చూసి పడుకున్నాను నాకు కొంచెం హెల్త్ బాగాలేకుంటే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.